ో నమ శ్రీమాత్రే నమ మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాహుకేతువుల మార్పు జరగబోతోంది నవంబర్ ఒకటవ తేదీ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అసలు ఎవరు ఈ రాహుకేతువులు వీరి యొక్క మార్పు ఎన్నాళ్ళకి జరుగుతుంది ఏ రాసుల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అసలు వీటి యొక్క కారకత్వాలు ఏంటి వీటన్నిటి గురించి మనము కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు తెలియజెప్పుకుందాం గ్రహ మండలంలో అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి నవగ్రహాలు కూడా వాటి యొక్క పరిధి మేరకు రాశిలో అవి సంచరిస్తూ అంటే ముప్పై డిగ్రీల నిడివి గల కాలంలో సంచరిస్తాయి ఏ గ్రహమైనా కూడా అవి కొన్ని గ్రహాలు నెల రోజులు సంచరిస్తాయి రవి బుధుడు శుక్రుడు వీరు అయితే కుజుడు వచ్చేసి నలభై రోజులు సంచరిస్తారు గురువు వచ్చేసి ఒక్క సంవత్సర కాలం ఒక్కొక్క రాశిలో ఉంటారు శనిగారేమో రెండున్నర సంవత్సరాల కాలం ఉంటారు మరి రాహుకేతువుల విషయానికి వస్తే ఒకటిన్నర సంవత్సర కాలం ఒక రాశిలో ఉంటారు ఇద్దరు కూడా ఎప్పుడూ పరస్పరము సమసప్తకాల్లోనే ఉంటారు ఇది వారి యొక్క నియమం అలాగే చంద్రుని యొక్క గమనము ప్రతి రెండున్నర రోజుకి రాసి మారిపోతూ ఉంటుంది రాహుకేతువులు ప్రతి ఒకటిన్నర సంవత్సరానికి ముప్పై డిగ్రీల నిడివి గల రాశిని దాటి పక్క రాశిలోకి వెళ్తారు ఎటుపక్క రాశిలోకి వెళ్తారు అంటే సవ్య దిశలో ఉండేటట్టుగా క్లాక్ వైజ్ రాసులు కదా ఇవన్నీను మేషం తర్వాత వృషభం వృషభం తర్వాత మిథునం మిథునం తర్వాత మిథునం తర్వాత కర్కాటకం ఇలాగా ఇవి క్లాస్ వైజ్ రాసులు అవుతాయి క్లాక్ వైజ్ గా గ్రహాలు తిరుగుతాయి మరి రాహుకేతువులు క్లాక్ వైజ్ తిరుగుతారు అంటే తామున్న రాశి నుంచి వెనక్కి వెనక్కి అన్నమాట ఇప్పుడు ప్రస్తుతము రాహు యొక్క చలనం ఎక్కడ ఉంటూ ఉంది మేషరాశిలో ఉంటూ ఉంది మరి ఇక్కడ దగ్గర నుంచి అపసవ్య దిశలో కదా వీరు వెళ్ళాలి వెనక్కి మేనరాశిలోకి వస్తారు ఉన్నారు ఎక్కడున్నారు తులారాశిలో ఉన్నారు మరి అపసవ్య దిశ అంటే వెనక్కి కన్యా రాశిలోకి వెళ్తారు మళ్ళీ సమసప్తకాలే మేషరాశిలో ఉన్నప్పుడు తులారాశిలో కేతువు అక్కడ సమసప్తకమే ఇక్కడ మీనరాశిలోకి వెళ్ళినప్పుడు తులారాశిలోకి వస్తున్నారు ఇక్కడ సంసప్తకమే ఎప్పుడు సమాన డిగ్రీలలో సమాన దూరంలో సమానమైన వేగంతో నడుస్తారు వీరు రాహువు ఇక్కడ ఇరవై తొమ్మిది డిగ్రీల ఇరవై తొమ్మిది డిగ్రీల్లో ఉన్నారనుకుందాం కేతువు కూడా ఇరవై తొమ్మిది డిగ్రీల్లోనే ఉంటారు రాహు వెనక నుంచి కదా వస్తున్నారు అంటే ఇక్కడ ముప్పై డిగ్రీల నిడివి కలకాలం అంటే ఈ ముప్పై డిగ్రీలకి ఏదైతే ఆ ముప్పై టచ్ అవుతుందో రాసి మారతారనమాట ఇరవై ఎనిమిది డిగ్రీలు ఇరవై ఏడు డిగ్రీలు ఇరవై ఆరు డిగ్రీలు ఇలా వెనక రివర్స్ లో వచ్చి 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 ఒక్క డిగ్రీకి వచ్చేస్తారు కదా అప్పుడు ఏమైతుంది ఆ ఒక డిగ్రీ అంటే సున్నా డిగ్రీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క డిగ్రీ దాటి సున్నా డిగ్రీలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేస్తారు కేతువు కూడా అలాగే సింహరాశిలోకి వెళ్ళిపోతారు అంటే వెనక్కి నడుస్తారు కాబట్టి డిగ్రీలు కూడా వెనక నుంచే ఉంటాయి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఆరు ఇరవై ఐదు అట్లా అన్నమాట అట్లా సున్నా డిగ్రీలకు వచ్చిన తర్వాత మళ్ళీ రాసి మారిపోతారు ఇది రాహుకేతువుల యొక్క సంచార నియమం అయితే వీరు ఏ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ఫలితాలను ఇస్తారు ఆ రాశ్యాధిపతిని అనుసరించి వెళ్తారు ఇవి రెండూ కూడా ఛాయాగ్రహాలు అని చెప్తాం ఛాయాగ్రహాలు అంటే స్వయం ప్రతిపత్తి లేని గ్రహాలు అవి ఏ రాశిలో ఉంటాయో ఆ రాశి అధిపతిని ఆశ్రయించి ఉంటాయి అలాగే ఏ నక్షత్రంలో సంచరిస్తూ ఉన్నాయో ఆ నక్షత్ర అధిపతి యొక్క కారకత్వాలతో ఉంటాయి ఈ రాహుకేతులు స్వయం ప్రతిపత్తి లేని గ్రహాలు అవ్వడం చేత ఛాయాగ్రహాలు అవ్వడం చేత ఈ రకమైనటువంటి లక్షణాలతో కూడి సంచారం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు వాటికి చాలా ఇబ్బందులు ఉంటాయి అలాగే మంచి ఫలితాలు కూడా ఉంటాయి ఉదాహరణకి కేతు కుజునితో కలిశాడనుకోండి అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కుజకేతువుల కలయిక జరిగింది అంటే అది ఇంచుమించుగా గురువుగారితో సమానం అంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు ఆయన ఎక్కడైనా ఉండనివ్వండి ఏ రాశిలో అయినా ఉండనివ్వండి ఆ రాశికి సంబంధించిన శుభ ఫలితాలన్నీ వస్తాయి ఇక మిగతా గ్రహాలతో కలిసినప్పుడు అంత ఎక్కువగా రావు మరి రాహువో పూర్తి మేచ్ఛ గ్రహాలు ఇవి ఒక్క కుజకేతువుల కలయిక మంచిది తప్ప వేవి కాదు అలాగే రాహువు పూర్తిగా ఇబ్బందికారి శనివత్ రాహువు కుజవత్ కేతువు మనకి జ్యోతిష్యంలో ఈ సూత్రం బాగా ఎక్కడంటే అక్కడ మనం అప్లై చేసుకుంటూ ఉంటాం రాహువు శనిగారి లాగా ప్రవర్తిస్తూ ఉంటారు కేతువు కుజుడి లాగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక కుజ కేతువుల కలయిక జరిగిందంటే అది సాక్షాత్తు గురువుగారి కలయికే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మరి రాహువుకి ఎలాంటి ఫలితాలు ఉంటాయా అంటే అలాంటి ఫలితాలు ఉండవు రాహువు ఆత్మహత్యలను ఎక్కువగా ప్రోత్సహించే గ్రహం అలాగే మందుగుండు సామానుని క్రిమి కీటకాల యొక్క నాశనం చేసే క్రిమి సంహారక పదార్థాలని తయారు చేసేదానికి ఇలాంటి వాటన్నిటికీ కూడా కారకత్వాలు వహిస్తాడు మందుల మీద ఆయుర్వేదం మీద ఆయుర్వేద మందులు గాని చెట్ల మందులు గాని అలాగే మన ఇంగ్లీష్ మెడిసిన్స్ గాని మనస్సు మీద ప్రభావం చూపించడం గాని మొండితనం చేయడం కానీ ఇలాంటి వాటి అన్నిటి మీద రాహు యొక్క ప్రభావం ఉంటుంది కేతు యొక్క ప్రభావం అయితే మనకి భక్తి జ్ఞాన వైరాగ్యాల మీద ఉంటుంది రాహుకి కేతువు ఈ రెండు కలిస్తేనే తల మొండెము ఉన్నట్టుగా అర్థం రాహుకి తల ఉండదు కేతువుకి ముండె ఉండదు అని చెప్తాం అయితే మరి ఈ రెండు గ్రహాల యొక్క కారకత్వాలు ఏ విధంగా పనిచేస్తుంటాయి ద్వాదశ రాశుల మీద అంటే వాటి వాటి యొక్క స్థానాలని బట్టి ద్వాదశ రాసుల్లో ఫలితాలు ఇస్తూ ఉంటాయి మరి జాతకాలలో మరి అప్పుడు కూడా అంతే లగ్నాన్ని బట్టి జన్మ జాతకంలో తీసుకున్నట్టయితే రాహువు శని వర్గంలోని గ్రహం వృషభ తుల రాసులకి మిథున కన్య రాసులకి మకర కుంభరాశులకి శుభుడు అవుతున్నాడు అలాగే కేతు అయితే గురువర్గంలోని గ్రహం మేష వృశ్చిక రాశులకి కర్కాటక రాశికి సింహరాశికి అలాగే ధనుర్మీనాలకి వీటికి శుభుడవుతున్నాడు మరి రాహు ఎవరితో కలిస్తే మనని ఇబ్బంది పెడుతున్నాడు అంటే శనిగారితో కలిసినప్పుడు చాలా ఇబ్బంది పెడతాడు రవితో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు శుక్రుడితో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు గురువుతో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు చంద్రుడితో కలిసినప్పుడు ఇబ్బంది పెడతాడు చాలా రకాలుగా రాహు ఎవరితో కలిసినా ఇబ్బంది ఒక విధంగా చెప్పాలంటే బుధరాహులు ఇబ్బందే గురు రాహులు ఇబ్బందే శని రాహులు ఇబ్బందే చంద్రరాహులు ఇబ్బందే రవి రాహులు అయితే మరీ ఇబ్బంది ఇన్ని రకాలుగా ఇబ్బంది కలగజేస్తూ ఉంటాడు ఆ ఇబ్బంది మామూలు ఇబ్బంది కూడా కాదు ఆ జన్మస్థానాన్ని అనుసరించి ఆ లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చెప్పుకుంటూ వెళ్తాం ఇప్పుడు మనము గోచారంలో రాహుకేతుల యొక్క మార్పు జరుగుతోంది ఇవి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అని చెప్పి తెలియజెప్పుకుందాము అలాగే ఈ ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై మూడు దగ్గర నుంచి పంతొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు గల నిడివి గల కాలంలో పద్దెనిమిది నెలల కాలం ఉంది ఈ పద్దెనిమిది నెలల కాలము కూడా ముప్పై డిగ్రీల నిడివిని వారు దాటాలి రకరకాలుగా గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి బుధుడు అలాగే చంద్రుడు రవి కుజుడు శుక్రుడు వీళ్ళందరూ కూడా రాహుకేతువులతో కలిసే అవకాశం ఉంటుంది అప్పుడు మనం గోచారంలో చెప్పుకోవాలి ఏ రకాలైనటువంటి గ్రహ బాధలు వాళ్ళకు ఉన్నాయి లేదా ఏ మంచి ఫలితాలు వాళ్ళకున్నాయి అనేది అది ఎప్పటికప్పుడు చెప్పుకోవాల్సి ఉంటుంది అసలు పద్దెనిమిది నెలల కాలము మీనరాశిలో రాహు ఉండగా కన్యరాశిలో కేతు ఉండగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది ఫలితం అనేది ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము సింహరాశి సింహరాశి వారికి రాహుకేతువుల యొక్క గోచార సంచార కాలము పద్దెనిమిది నెలల కాలము ఏ విధంగా ఉండబోతోంది అంటే కేతువు యొక్క స్థితి ద్వితీయంలో రాహు యొక్క స్థితి అష్టమంలో రెండు మంచి స్థానాలైనా ఏదైనా ఒకటే మంచి స్థానమా రెండు కాదు కాబట్టి తప్పనిసరిగా రాహుకేతువులకి పూజలు చేసుకోవాలి మరి సంవత్సరం ఉన్న కాలం ఉంటే పెద్ద పెద్ద హోమాలు జపాలు చేయాలంటే కష్టం అవుతుందండి మాకు ఆర్థిక స్తోమత కూడా సరిపడాలి కదా అంటే మీ భక్తి ప్రధానంగా భగవంతుని పాదాల దగ్గర పెట్టండి గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి కేతువుకి చెయ్యండి నవగ్రహాల వద్ద ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు పదకొండు చెయ్యండి వీలైనప్పుడల్లా రాహు కేతు పూజ చేయించుకుంటూ ఉండండి మీ ఇష్టం ఏ నవగ్రహాల వద్దైనా నేను చెయ్యొచ్చు ప్రత్యేకంగా మనము ఎక్కడికో కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్దామా ఇంకొక మందపల్లి వెళ్దామా లేకపోతే ఇంకేదైనా ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి వెళ్ళిపోదామా శ్రీకాళహస్తికి వెళ్దామా ఇలాంటివేమి పెట్టుకోకండి మనము నమ్మాము అంటే భగవంతుడు మన మనసులోనే ఉన్నాడు ఎక్కడికో వెళ్తేనే భగవంతుడు కాదు అవి క్షేత్ర మహత్యం ఉంటాయి అక్కడ కొన్ని లక్షల పూజలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఉన్న విగ్రహాలకి ప్రాణ ప్రతిష్ఠ చేసే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా స్థల ప్రభావం ఉంటుంది అలానే మన ఇంటికి దగ్గరలో ఉండేటటువంటి దేవాలయాలని తీసేయద్దు మనము నమ్మిన భగవంతుడి యొక్క ఆకృతిని మనము చూసి ఒక ధ్యానము ఒక గురి పెట్టుకోవడం కోసం మనం ఆలయానికి వెళ్తున్నాము అక్కడ ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతో వెళ్ళండి ఇక్కడ కాదు ఎక్కడగో ఎక్కడో ఉన్నాడు భగవంతుడు అనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళినా భగవంతుడు ఉండడు నీ మనసులోనే లేడు ఎక్కడో ఉన్నాడు అనేటటువంటి భావనలో ఉన్నప్పుడు నీకు ఆ భగవంతుడు ఎలా పనిచేస్తాడు నా మనసులోనే ఉన్నాడు నా ఇంటి దగ్గరగా ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ ప్రతిమని చూస్తూ నేను ఏమి చెప్పాలో చెప్పుకుంటాను అక్కడ నా భక్తిని ప్రదర్శించుకుంటాను తిరిగి వస్తాను అని ఇలా అనుకోండి మనసులో ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది ప్రతి క్షేత్రానికి ఒక మహిమ ఉంటుంది ఎక్కడికో వెళ్ళేం చెయ్యక్కర్లా ఇక్కడ గ్రహస్థితులు బాలేదు కదా మనం నా ఊరు తిరుగుదామా తీర్థయాత్రలకు వెళ్ళిపోదామా పుణ్యక్షేత్రాలు సందర్శిద్దామా ఇవేవి వద్దు మీ ఇంటికి దగ్గరగా ఉన్న ఆలయంలో ప్రతిరోజు కుదిరితే ప్రతి రోజు వెళ్ళండి లేదా వారానికి ఒక రోజు వెళ్ళండి లేదా రెండు మూడు సార్లు వెళ్ళండి ఉదయాన్నే చక్కగా కాలకృత్యాలు అయిపోగానే భగవంతుడి ఆలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు భక్తి పూర్వకంగా చెయ్యండి వీలైతే పూజ చేయించుకోండి రాహుకేతు పూజ నెలకొక్కసారి చేయించుకున్నా చాలు ప్రతిరోజు రాహుకేతు స్తోత్రాలు చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ గ్రహస్థితుల యొక్క ఫలితాలు బాగాలేకపోయినా మన సంకల్ప బలము చేత మనము గ్రహాలని అనుకూలం చేసుకోవచ్చు పెద్దలకి సేవ చేయండి గురువులకి సేవ చేయండి తల్లిదండ్రులకి సేవ చేయండి మీ సంకల్పం నెరవేరిపోతుంది ఇంక ఎక్కడ లేడు భగవంతుడు వీళ్ళలోనే ఉన్నాడు నమ్మిన వాళ్ళకి ఎక్కడైనా ఉన్నాడు ఆ నమ్మకం ప్రతి మనిషి నమ్మాలి కదా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దానిలో నమ్మకం ఉంటుంది ఒకళ్ళు గుడికి వెళ్తేనే నమ్మకం అంటారు ఒకళ్ళు మానవ సేవే మాధవ సేవ అంటారు ఒకళ్ళు దానం ధర్మంలో ఉందంటారు ఎవరు ఏ భక్తిని నమ్ముతారో ఆ భక్తిని భక్తి పూర్వకంగా చేయాలి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక్కడ రెండవ స్థానంలో కేతువు కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులను ఇస్తున్నాడు కాబట్టి కుటుంబంలో ఓర్పు కలిగి ఉండండి అలాగే దూరాభార ప్రయాణాల్లో కానీ షేర్ మార్కెట్ల విషయంలో కానీ ఏదైనా షేర్లు కొందాము అమ్ముదాము ఇలాంటి విషయాల్లో కానీ వాహనాలతో ప్రయాణాలు మీరే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అలాంటివి కానీ అస్సలు చెయ్యొద్దు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే పూర్తి జాగ్రత్తలతో వెళ్ళండి ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బందులు ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తెలియజెప్పడం జరుగుతోంది కేతువు యొక్క అధిదేవత గణాధిపతి అలాగే రాహువు యొక్క అధిదేవత దుర్గామ్మ కాబట్టి ఇద్దరికీ కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి పూజ చేసుకోండి అనేక విధాలుగా మీ సంకల్ప బలాలని వృద్ధి చేసుకోండి విజయం పొందండి నమస్కారం